హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సొరకాయ పప్పు ఎప్పుడు చేసుకున్నా రుచిగా రావాలంటే ఈ విధంగా అయితే చేసి చూడండి కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పు తయారు విధానం చూద్దాం ముందుగా పప్పు తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు వందల గ్రాముల వరకు పప్పు వేసుకోవాలి మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పప్పు వేసుకోవాలి ఇలా పప్పు వేసుకున్న తర్వాత దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రెండు మూడు టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ పై పెట్టి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు మనం సొరకాయ అయితే కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి సొరకాయ లేతగా ఉన్నది తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక పావు వంతు వరకు సొరకాయ ముక్క తీసుకున్నాను అలాగే రెండు చిన్నవి టమాటాలు కూడా తీసుకున్నాను ఇలా తీసుకున్న వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కట్ చేస్తే పూర్తిగా కరిగిపోతాయండి పప్పులోనే కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా సొరకాయ ముక్కలు టమాటా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు కూడా ఉడికిందో లేదో చూద్దాం పప్పు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా సగం వరకు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పు డెబ్బై శాతం వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు సొరకాయ ముక్క కొంచెం మెత్తబడే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా సొరకాయ ముక్క కాస్త ఉడికిన తర్వాత దీంట్లో మన రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసి మరొకసారి కలిపి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పు అనేది కాస్త లూజ్గా ఉండాలండి ఇలా ఉన్నప్పుడే ఈ గిన్నెను తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవడానికి స్టవ్ పై వేరొక గిన్నెను పెట్టి దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి దీంట్లో మొత్తం నూనెకి బదులు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇలా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా నూనె వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చ పచ్చగా దంచుకున్న ఐదారు వెల్లుల్లి పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని వెల్లుల్లి కాస్త రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి రంగు మారిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు ఈ పోపునైతే వేయించుకోవాలి ఇలా పోపు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించి పెట్టుకున్న పప్పుని ఒకసారి కలిపి ఈ పోపులోకి వేసుకోవాలి అంతేనండి కమ్మని సొరకాయ పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్